ఈ ఐదేళ్లలో ఇక ఐదేళ్లలో ఇక్కడ జరిగింది ఏమిటి అని చెప్పి ప్రజలు నా పాదయాత్ర సందర్భంగా నాకు చెప్పిన ప్రతి విషయం గుర్తుంది. ఆముదాల వర్ష, నరసన్నపేట, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో జరిగే ఇసుక దందాకు రింగ్ మాస్టర్ ఎవరు అనంటే సాక్షాత్తు ఇక్కడ నుంచి ఎన్నుకోబడ్డ ఇక్కడ మంత్రి రింగ్ మాస్టర్ గా వ్యవహరిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదు, కానీ ప్రజల దగ్గర నుంచి ఎలా దోచుకోవాలని చెప్పి స్కెచ్లు గీసి ఏకంగా వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని దుర్వినియోగం ఎలా చేయాలి అని చెప్పి ఏది వదిలిపెట్టకుండా ఇసుకను మట్టిని గ్రనైట్ క్వారీలను ఏది కూడా వదిలిపెట్టకుండా దోచుకుంటా ఉన్న పరిస్థితులు ఇదే టెక్కలి మీద కనిపిస్తా ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ చేయినా ఏ కాంట్రాక్ట్ అయినా అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకే. నీరు చెట్టులో ఇష్టారాజ్యంగా వేసి ఆ మట్టిని కూడా అమ్ముకొని 100 కోట్ల రూపాయల సంపాదన. చివరికి ఇదే తెక్కలి నియోజకవర్గంలోనే ఏపీఎస్ఆర్టీసీ స్థలాన్ని 5 కోట్ల విలువ చేసే ఎకరాని స్థలం కేవలం మూడు లక్షల రూపాయలకు పూర్తిగా కాజేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గం గురించి ఇక్కడ ప్రజలు చెప్పుకొచ్చిన ప్రతి మాట నాకు గుర్తుంది. అన్నా, ఈరోజు ఇదే నియోజకవర్గంలో రింగ్ మాస్టర్ ఏమో అచ్చయ్య నాయుడు గారు మంత్రి గారు. ఇక గ్రామాలలో చూస్తే గ్రామంలోనూ జన్మభూమి కమిటీన మాఫియా. చివరకు ఏ స్థాయిలో లంచాలు చేస్తా ఉంది అంటే కార్పొరేషన్ల ద్వారా వచ్చే అరకొర రుణాలకు కూడా కమిషన్ల పేరుతో లంచాలు, మరుగుదొడ్లు మంజూరు కావాలన్నా లంచాలు, చివరికి అంగన్వాడీ సహా చిన్న చిన్న పోస్టులు ఏదైనా తీసుకోవాలన్నా కూడా లంచాలు ఇవ్వండి, ఇవాళ పనులు జరగడం లేదు కదన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకొచ్చిన ప్రతి మాట నాకు గుర్తుంది. చివరికి ఇదే నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనే నెపంతో కోట బొమ్మాలి మండలంలో ఎలమంచిలి సహా 1500 మందికి పెన్షన్లు ఏ రకంగా కట్ చేశారని, ఆ పెన్షన్లు కట్ చేశారు అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళితే కోర్టు ఏ రకంగా అక్షింతలు వేసినా కూడా చివరికి పట్టించుకోని విధంగా అధికారులు తయారైన పరిస్థితి, మంత్రులు జులుం చేస్తా ఉన్న పరిస్థితి గురించి ఆ రోజు ప్రజలు చెప్పిన ప్రతి మాట నాకు ఇవాళకి కూడా గుర్తుంది. 26 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచులు చెక్ పవర్ ఏ రకంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అచ్చెన్నాయుడు గారనే మంత్రి ఏ రకంగా తీసేశారు అన్న సంగతి, 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఏ రకంగా ఊస్టింగులు చేశారు అన్న సంగతి కూడా ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చినప్పుడు చాలా గుర్తుంది నాకు. అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న దౌర్జన్యం మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ జరుగుతూ ఉన్న అరాచకం మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కసారి ఈ 59 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను కూడా మీరు చూశారు. నేను ఒకటే మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అని ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది మోసం 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 అన్న పదాలు చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మనకు కనిపించింది ఏమిటి అని అంటే మోసం కనిపించింది, అబద్ధాలు కనిపించాయి, అధర్మం కనిపించింది, అవినీతి కనిపించింది అని చెప్పి నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ చెప్తా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి 5 సంవత్సరాలు ప్రజలను మోసం చేసి ప్రజలకు అబద్ధాలు చెప్పి అన్యాయాలు చేసిన ఇదే పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఏ రకంగా మళ్ళీ మోసం చేసేందుకు తయారయ్యాడో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014లో కూడా ఇదే మాదిరిగానే టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా? రోజు జాబు రావాలేనంటే ఆ రోజు గుర్తుందా? జాబు రావాలంటే జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు?
2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడా లేదా? ఇంటింటికి అన్నాడా లేదా? ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇంటింటికి 120,000 రూపాయలు బాకీ పడ్డాడు, ఇచ్చాడా? గట్టిగా ఇలా చేతులు రెండు చేతులు ఆ రోజు గుర్తుందా? 2014 టీవీలో అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? అదే ఏమన్నాడు? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే ఏమన్నాడు? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే అన్నాడా లేదా? అన్నాడా లేదా? వచ్చిందా? గట్టిగా రెండు చేతులు పైకి ఆ రోజు 2014 ఎన్నికల్లో గుర్తుందా? అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? రైతుల రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే ఏమన్నాడు? ఏమన్నాడు? అన్నాడా లేదా? అన్నాడా లేదా? అన్నా అయ్యిందా? అన్నా గట్టిగా రెండు చేతులకి ఇదే పెద్ద మనిషి, ఇదే పెద్ద మనిషి. ఈరోజు ఏమంటా ఉన్నాడన్నా? ఈరోజు మళ్ళీ మోసం చేసేందుకు అవే టీవీలు, మోసం చేసేందుకు అవే అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో, ఇదే మేనిఫెస్టో ఎన్నికలు. 2014 గుర్తుంది కదన్నా? అప్పుడు ఈ మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక 2014. ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకే ఒక పేజీ చదువుతాన్నా. 2014లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఒక్కసారి చదువుతాను, 2.5 నిమిషాలు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలున్నా, ఎక్కువసేపు చదవను. వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? 5,000 కోట్లతో ధరలు స్థిరీకరణ నిధి పెట్టాడన్నా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యిందన్నా? బెల్ట్ షాపులు రద్దు అయ్యిందన్నా? మహిళలకు భద్రత కోసం ప్రత్యేక పోలీస్ వ్యవస్థ ఉందన్నా? ఆపదలో ఉన్న మహిళ సెల్ ఫోన్ ద్వారా ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో సహాయం అందిస్తారట, అందుతుందా? యువతకు ఉద్యోగము ఉపాధి, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 వచ్చిందా? గుడిసెల్లేని ఆంధ్రప్రదేశ్ కట్టడాన్నా ఇల్లు? పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను అన్న. ఎన్టీఆర్ సుజల సేవంతి పథకం, ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ వచ్చిందా అన్న? అవినీతి రహిత సుపరిపాలన జరుగుతా ఉందా అన్న? మళ్ళా పైగా చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఆయన సంతకం కూడా పెట్టారు. మళ్ళా కవర్ ఇది 2014లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో. 50 పేజీలు పెట్టాడు, 650 హామీలు ఇచ్చాడు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో అని చెప్పి పిహెచ్డి చేశాడు. చేసి ప్రతి కులాన్ని కూడా మోసం చేసిన పరిస్థితులు ఈ మేనిఫెస్టోలో కనిపిస్తాయి. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 2014 ఎన్నికల మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారిది. తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని మీరు బటన్ నొక్కితే ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా మీకు కనిపించకుండా మాయం చేశాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కనిపిస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కాలర్ పట్టుకుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని కూడా మాయం చేస్తా ఉన్నాడు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత
మళ్ళీ మోసం చేసేందుకు అదే డ్రామా. 2019 ఎన్నికల మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు అదే ఫోటో. ఆ ఫోటోతో పాటు ఈసారి ఏమన్నాడో తెలుసన్నా, ఎన్నికల్లో రెండో పేజీలోనే ఈసారి ఇచ్చిన మేనిఫెస్టోలో రెండో పేజీలో ఏమన్నాడో తెలుసా, 2014 మేనిఫెస్టోలో మిగతా హామీలన్నీ ప్రణాళికాబద్ధంగా 5 ఏళ్లలో పూర్తి చేశాడంట, 5 ఏళ్లగా అమలు చేశాడట. హామీలు అమలు కూడా చేశాడని చెప్తా ఉన్నారు సిగ్గు లేకుండా అబద్ధాలు కూడా.